హాయ్ హలో, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ హరిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహితాస్ వాయిస్. ఇక్కడ నేను చూపించేది జేగురు. ప్రాంతాన్ని బట్టి జేగురు, జాజు, ఎర్రమన్ను, కావి పౌడర్, ఎర్రశుద్ధ ఇలా రకరకాలుగా పిలుస్తారు. ఇది 200 grams 10 rupees ఉంటుంది. మీ ఏరియాలో కాస్ట్ కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. ఈ జేగురు ముద్దలాగా లేదా పౌడర్లాగా రెండు రకాలుగా దొరుకుతుంది. ఇది పూజా స్టోర్స్లో, జనరల్ స్టోర్స్లో, పెయింటింగ్ షాప్స్లో దొరుకుతుంది. ఇది తెల్లశుద్ధ, మనందరికీ తెలుసు. సేమ్ ఇలాగే ఉంటుంది, కానీ కలర్లో తేడా. దీనిని తెల్లశుద్ధ అంటారు, దానిని ఎర్రశుద్ధ అంటారు. ఇప్పుడు ఈ జేగురు ఎలా ఉపయోగిస్తారు, ఎందుకు ఉపయోగిస్తారు అనేది చూద్దాం. 1 or 2 spoons ఈ జేగురు పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకొని వాటర్ యాడ్ చేసి పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఇది అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ జాజు పేస్ట్లో చిన్న క్లాత్ పీస్ని కానీ కాటన్ని కానీ తీసుకొని ఇలా అలకాలి. గుమ్మం ముందు, తులసి కోట ముందు, అలాగే పూజామందిరం ముందు ఇలా అలికి ముగ్గు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఆరడానికి కూడా ఎక్కువ టైం కూడా పట్టదు, విత్ ఇన్ 5 minutes ఆరిపోతుంది. మనం వేసుకున్న ముగ్గు డిజైన్ని బట్టి ఈ జాజుని అలికితే సరిపోతుంది. ఇప్పుడు అందరి ఇళ్లల్లో ఎక్కువగా ఇలా వైట్ టైల్స్ ఉంటున్నాయి కదా, ఇలాంటి ఇళ్లల్లో మామూలుగా ముగ్గు వేసుకుంటే కనిపించదు. సో ఇలా జేగురు అలికి ముగ్గు వేసుకుంటే అందంగానూ ఉంటుంది, ముగ్గు కూడా కనిపిస్తుంది బాగా. ఆరిన తర్వాత ఇలా ఉంటుంది, చాలా కలర్ఫుల్గా బాగుంది కదా. ఇప్పుడు దీని మీద ముగ్గు వేసి చూపిస్తాను, చూడండి. ప్రత్యేకమైన రోజుల్లో అంటే పండుగలు, నోములు, వ్రతాలు, శుక్రవారాలు, మంగళవారాలు ఇలా స్పెషల్ డేస్లో ఇలాగ జేగురు రాసి ముగ్గు వేసుకుంటే చాలా బాగుంటుంది, పండగ వాతావరణం బాగా కనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది క్లీన్ చేయడం కూడా చాలా తేలిక. చాలామందికి డౌట్ రావచ్చు, ఎర్రగా ఉంది, కలరు ఫ్లోర్కి అంటుకుంటుందేమోనని. అందుకే నేను క్లీన్ చేసి కూడా చూపిస్తున్నా. ఫస్ట్ డ్రై క్లాత్తో ఇలా మొత్తం ముగ్గు తుడిచేయాలి. ఇలా డ్రై క్లాత్తో కంప్లీట్గా తుడిచేసిన తర్వాత వెట్ క్లాత్ ఒకటి తీసుకొని క్లీన్ చేసుకోవాలి. చూడండి, మరకలు అనేవి పడట్లేదు. వాటర్ పోయే ఫెసిలిటీ ఉంటే డైరెక్ట్గా వాటర్తోనే క్లీన్ చేసుకోవచ్చు. అలా ఫెసిలిటీ లేని వాళ్ళు ఇలా వెట్ క్లాత్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్లోర్ మీద ఎలాంటి మార్కులు పడవు కాబట్టి హ్యాపీగా జేగురు రాసి ముగ్గు వేసుకోవచ్చు. వెట్ క్లాత్తో క్లీన్ చేసిన తర్వాత ఇలా ఉంది, చూశారు కదా, ఎలాంటి మార్కులు లేవు. మీకు ఈ జేగురు గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.